హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కానుగు చెట్టు ఈ కానుగు చెట్టును ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు ఈ కానుగు చెట్లు మనకి రోడ్లకిరివైపులా కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్లను నీడ కోసం పెంచుతూ ఉంటారు ఈ చెట్లు మహావృషంలాగా పెరుగుతూ ఉంటాయి ఈ చెట్లు అందరికీ తెలుసు కానీ ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉందని చాలామందికి తెలియదు ఈ కానుగు చెట్టుని సంస్కృతంలో కరంజ నక్తమవల అని పిలుస్తారు కానుగ చెట్టు ఫ్యామిలీసీ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం మిలేటియా పిన్నాంట అని అంటారు ఈ చెట్లు మనకి అన్ని ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి కానుగ చెట్టు సకల భాగాలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది కానుగ చెట్టు వేరు పై బెరడు ఆకులు కానుగ చెట్టు పప్పు ఇలా ప్రతిదీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది ఈ మొక్కను పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉన్నారు ఈ కానుగ చెట్టుతో బయోడీజిల్ తయారు చేస్తూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో కానుక చెట్టు ప పప్పుతో ఆయిల్ కూడా తయారు చేస్తూ ఉన్నారు చాలామంది కూడా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ కానుక చెట్టు యొక్క పూలను సేకరించి వాటిని ఎండించి దంచి పొడి చేసుకొని ప్రతిరోజు కూడా మూడు గ్రాములు మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి అనేది పూర్తిగా తగ్గుతుంది చెవి నొప్పి సమస్య బాధపడేవారు ఈ కానుక చెట్టు యొక్క పప్పును సేకరించి దాన్ని నేతిలో వేసి బాగా మాడిన దాకా వేయించాలి ఇలా వేయించిన దాన్ని చలార్చుకొని వడకట్టుకొని రెండు చుక్కల మోతాదులో కానీ చెవులు వేసినట్లయితే చెవి నొప్పి తక్షమే తగ్గిపోతుంది అంతేకాదు చెవి నుంచి చీము చీముగారే సమస్య ఉన్నా కానీ ఈ విధంగా చేయడం ద్వారా ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు మూత్రాశాయానికి సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉన్నట్లయితే కానుగ పూలను సేకరించి వాటిని నీళ్ళలు వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగడం ద్వారా మూత్రంలో మంట అధిక మూత్రం మూత్రం చుక్కలు చుక్కలుగా రావటం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు చాలామందిని వేయించే సమస్యలు నొప్పులు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చిందంటే కూర్చోవాలన్నా నుంచోవాలన్నా నడవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు కాను గింజల నుంచి తీసిన నువ్వులను గోరువేచగా చేసి ఈ మోకాళ్ళ మీద వేసి బాగా మదన చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మోకాళ్ళ నొప్పుల నుంచి తొందరగా బయటపడవచ్చు గజ్జి తామరనేవి అనేవి చాలామందిని వేయిస్తూ ఉంటాయి అలాగే గజ్జలలో కూడా విపరీతమైన దురద వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ గింజల నుంచి తీసిన నూనెను గోరువెచ్చగా చేసి ఈ గజ్జి తామర దొరద దొద్దులు లాంటి వాటి మీద రాయడం ద్వారా ఆ సమస్యలను తొందరగా బయటపడవచ్చు చాలామంది ఎదుర్కొనే సమస్యలు మొలల వ్యాధి ఈ మొలల వ్యాధి వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది విపరీతమైన మంట నొప్పి బాధ కలుగుతాయి ఎవరికి చెప్పుకోలేని బాధ ఇది మొలల వ్యాధి అనేది అలాంటివారు ఈ కానుక చెట్టు యొక్క లేత ఆకులను సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని మూడు గ్రాములు మోతాదులో మజ్జిగలో కలిపి తీసుకోవాలి ఇలా చేస్తూ ఉన్నట్టయితే మల్ల సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది అలాగే గొంతు మంట గొంతులో నొప్పి ఉన్నట్లయితే ఈ యొక్క కానుక చెట్టు యొక్క గింజలను సేకరించి నోట్లో వేసుకొని సపరిస్తూ నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా గొంతు నొప్పి గొంతు మంట గొంతులో పుళ్ళు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే కిడ్నీలో రాళ్ళు ఏర్పడి ఇబ్బంది పడేవారు ఈ కానుగుచొట్టు యొక్క గింజలలోని పప్పును తీసుకోవాలి ఈ పప్పుని ఆవుపాలు పోస్తూ మెత్తడి గంధంలో చేసుకోవాలి ఈ గంధాన్ని రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి దగ్గు జరుబు వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే కానుగచొట్టు యొక్క ఆకులను సేకరించి వాటిని నీళ్ళలో వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగడం ద్వారా దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గు జలుబు వైరల్ జ్వరాలు పూర్తిగా తగ్గిపోతాయి మానసిక వ్యాధులతో బాధపడేవారు కానుగు చెట్టు గింజల పొడి మూడు గ్రాముల మోతాదులో గ్లాసు పాలలో వేసి తాగుతూ ఉన్నట్లయితే మానసిక వ్యాధులగ్రస్తులకి మంచి ఫలితం అనేది ఉంటుంది కడుపులో ఏమైనా సమస్యలు వేధిస్తూ ఉన్నట్లయితే కానుక చెట్టు యొక్క వేరును సేకరించి దాన్ని అరగదీసి ఆ గంధాన్ని తినేదగలకి తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపుకు సంబంధించిన సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి వర్షాకాలంలో చాలామందిని కూడా తేలుకాడ అనేది జరుగుతూ ఉంటుంది ఇలా తేలుకాడు జరిగినప్పుడు కానుగు చెట్టు యొక్క పప్పును సేకరించి దాన్ని జిలేడు పాలు పోస్తూ మెత్తడి గంధంలో చేయాలి ఆ గంధాన్ని తేలికాడు గాయమే పెట్టడం వల్ల తేలు విషం అనేది తక్షణమే హరిస్తుంది నోటికి సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉన్నట్లయితే కానుగు చెట్టు యొక్క పుల్లతో ప్రతిరోజు కూడా పళ్ళు తోముతూ ఉన్నట్లయితే చిగుల నుంచి రక్తం కారడం పళ్ళు అవడం నోటు దుర్వాసన లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు వాంతులు విపరీతంగా అవుతూ ఉన్నట్లయితే గింజలను వేయించి నోట్లో వేసుకొని దాన్ని నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే ఈ వాంతుల సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు అంతర్గతంగా రక్తస్రావం ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే కాను గింజలకు తేనె నెయ్యి పంచార కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే అంతర్గత రక్తస్రావం కూడా ఆగిపోతుంది కానుగు చెట్టు యొక్క కాయలను సేకరించి వాటికి నల్లదారం కట్టి మెల్లవి వేసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా వేసిన జ్వరాలు తగ్గుతాయి అలాగే ఎలాంటి వైరస్లు మనం దరి చేరకుండా ఈ కాయలు అనేవి మనం కాపాడుతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెల్ సిమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా బెల్ సిమ్లు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి